Hello, very good morning, students. In today's class, we will recall the previous class and we will try to solve one problem on Royal Governor, and we will discuss another governor, that is Hartnell Governor. So in the previous class, we have discussed about the governor, that is Royal Governor. The main difference between we have discussed three governors. First one is ward governor. So ward governor is like a pendulum type governor. So manaku akkada sleeve mass negligible teeskuni manam analysis ane chestam ward governor lo. So next discussion governor entante Potter governor. Potter governor lo entante weight of the mass or mass of the sleeve anedi considerable ga untundi. So ఇక్కడ ఎటువంటి మాస్ లేకుండా ఉన్నది వార్డ్ గవర్నర్. ఒకవేళ మాస్ ఉంటే మనకి అది పాటర్ గవర్నర్ అంటాం. మళ్ళీ పాటర్ గవర్నర్ రోయల్ గవర్నర్ ఇంచుమించు సిమిలర్గా ఉంటాయి, బట్ ద డిఫరెన్స్ ఈజ్ సో మనం డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే మనం ఏ అండ్ డి ఈ పాయింట్స్ దగ్గర ఫ్లై బాల్స్ని అటాచ్ చేస్తాం నార్మల్గా వార్డ్ గవర్నర్లో కానీ పాటర్ గవర్నర్లో కానీ. సో ఇక్కడ రోయల్ గవర్నర్లో ఏం చేస్తామంటే ఈ లోవర్ లింక్స్ ఉన్నాయి కదా బిఏ అండ్ సిడి లింక్స్, ఈ బిఏ అండ్ సిడి లింక్స్ ఎక్స్టెన్షన్స్లో మనం ఫ్లై బాల్స్ అనేవి అటాచ్ చేస్తాం. సో లోవర్ లింక్స్ ఆర్ ఎక్స్టెండెడ్ అండ్ ఆన్ దట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ లోవర్ లింక్ వీ విల్ అటాచ్ ఫ్లై బాల్స్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద పోటర్ గవర్నర్ అండ్ రోయల్ గవర్నర్. సో మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ మనకి ఒక రిలేషన్ రావాలి, అదేంటంటే స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్కి అండ్ హైట్ ఆఫ్ ద గవర్నర్కి ఒక రిలేషన్ తీసుకురావాలి. సో అలా హైట్ ఆఫ్ ద గవర్నర్కి స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్కి రిలేషన్ రావాలి అంటే సో మనం ఏ లింక్ దగ్గర అయితే మనకి ఫ్లై బాల్ ఉందో ఆ ఫ్లై బాల్ ఉన్న లింక్ అంటే ఫ్లై బాల్ని ఏ లింక్కి అయితే అటాచ్ చేసామో ఆ లింక్ యొక్క ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అనేది రాయాలి. ఈ కేసులో ఏంటంటే మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అనేది ఇక్కడ చూడండి, ఫ్లై బాల్ అనేది ఏ లింక్ కనెక్ట్ అయి ఉంది, లోవర్ లింక్కి కనెక్ట్ అయి ఉంది. సో ఒకసారి 1-2 మినిట్స్ అమ్మా. ఓకే, సో ఎక్కడైతే ఫ్లై బాల్ అటాచ్ చేసామో దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఆ లింక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి ఐ మీన్ రాస్తాం. సో ఇక్కడ ఈ ఫ్లై బాల్ అనేది అటాచ్ ఏ లింక్కి అటాచ్ అయిందంటే లోవర్ లింక్ బిఏఈ. సో బిఏఈ అనేది మన లోవర్ లింక్. సో ఈ లింక్కి మనకి ఈ ఫ్లై బాల్ అటాచ్ అయ్యింది కాబట్టి మనం లోవర్ లింక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి రాస్తాం. సో ఇక్కడ ఈ బిఏఈ లింక్ లోవర్ లింక్ ఉంది కదా, ఈ బిఏఈ లింక్ యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ కనుక్కుంటాము. అబౌట్ దట్ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఐ మనం మూమెంట్స్ ఈక్వల్ టు 0 చేస్తాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ ఆర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసామంటే వీ షుడ్ ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ ఎలిమెంట్ ఆర్ లింక్. సో ఆ లింక్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, అలాగే వెయిట్ ఉంటుంది, టెన్షన్ ఉంది, టెన్షన్ ఉంది అప్పర్ ఆర్మ్, అలాగే హారిజాంటల్ రియాక్షన్ ఆఫ్ ద స్లీవ్, అలాగే వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ప్లస్ ఫ్రిక్షన్ ఫోర్స్. ఇలాంటి 5 ఫోర్సెస్ ఉన్నాయి. ఈ 5 ఫోర్సెస్ వల్ల కూడా అబౌట్ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఐ ఏ మూమెంట్స్ వస్తున్నాయో ఫస్ట్ ఆ మొత్తాన్ని ఈక్వల్ టు 0 చేస్తాం, ఎందుకంటే ఆ లింక్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి. సో ఇది సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ అబౌట్ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఆ కండిషన్ నుంచి మనం ఒక రిలేషన్ అల్టిమేట్గా తీసుకొచ్చిన రిలేషన్ ఏంటంటే సో మనకి ఈ ఫైనల్ ఫార్ములా వస్తుంది, ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అంటే స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 895 బై హైట్ ఆఫ్ ద గవర్నర్ ఇంటూ ఏ బై ఈ. సో ఇక్కడ ఏ అండ్ ఈ దే ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ ఈ అనే కాన్సెప్ట్ ఎందువల్ల వచ్చిందంటే ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుతాం కదా, లోవర్ లింక్ యొక్క ఎక్స్టెన్షన్ గురించి. ఆ ఎక్స్టెన్షన్ లెంత్ని ఎంత ఎక్స్టెండ్ అయిందో దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక పారామీటర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి స్లీవ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ స్లీవ్ ఇక్కడ నుంచి మనకి ఈ మాస్ అనేది ఇక్కడ ఉంది ఫ్లై బాల్ మాస్. సో ఈ రెండు వాటి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ ఏమంటారంటే స్మాల్ ఏ అంటారు. సో నెక్స్ట్ స్మాల్ ఏ అంటే సో ఏ అంటే ఈ పాయింట్ నుంచి మనకి ఈ స్లీవ్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఏ అంటారు. సో ఇది ఈ
అంటే ఏ బై ఈ అన్నారు అంటే ఏ కన్నా ఐ మీన్ ఏ ఈ కన్నా ఏ అనేది తక్కువ ఉంటుంది. సో ఏ బై ఈ రేషియో అంటే లెస్ దాన్ వన్ వస్తుంది మనకి. ఈ పర్టికులర్ మనకి ఏ బై ఈ అనేది లెస్ దాన్ వన్ వస్తుంది. సో 895/h ఇంటూ ఏ బై ఈ ఇంటూ 2mg ప్లస్ క్యాపిటల్ ఎంజి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఇంటూ 1 ప్లస్ k బై స్మాల్ 2mg. సో దిస్ ఈజ్ ద రిలేషన్ ఫర్ ప్రోయల్ సారీ ప్రోయల్ గవర్నర్. సో ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్ని ఇంకా సింప్లిఫై చేయగలం. సో ఎలాగంటే ఇక్కడ కే సమ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, లేదంటే ఫ్రిక్షన్ అనేది ఈ వెయిట్ వాల్యూస్తో పోలిస్తే ఈ ఫ్రిక్షన్ వాల్యూ అనేది నెగ్లిజిబుల్ అవ్వచ్చు. ఈ కేసెస్ యూస్ చేసుకుని మనం ఒక సమ్ సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి తీసుకొచ్చాము. సో ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1, విచ్ మీన్స్ టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా, అయితే మనకి ఈ ఫార్ములా యూస్ చేయాలి. అలాగే ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ ఫార్ములా యూస్ చేస్తాము. మేబీ మనకి టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈ అంటే కే వాల్యూ అనేది కే ఈజ్ నథింగ్ బట్ ట్యాన్ బీటా బై ట్యాన్ టీటా. సో బీటా ఈజ్ ఈక్వల్ టు టీటా అవుతుంది అంటే కే వాల్యూ అనేది 1 అవుతుంది, అలాగే ఫ్రిక్షన్ వాల్యూ 0 అయితే. సో ఈ రెండు కేసెస్ కూడా మనకి రెండు కండిషన్స్ ఒకవేళ సాటిస్ఫై అయితే సో మనకి ఈ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో మనకి ప్రోయల్ గవర్నర్లో ఏమొచ్చింది, సేమ్ అదే ఈ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కే ఈజ్ ఈక్వల్ టు 1కి ఎక్స్ట్రాగా ఏ బై ఈ అనేది ఇక్కడ ప్రోయల్ గవర్నర్లో వస్తుంది. ఈ ప్రో ఏ బై ఈ అనేది పోటర్ గవర్నర్లో లేదు, ఎక్స్ట్రాగా ప్రోయల్ గవర్నర్లో వచ్చింది డ్యూ టు ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లోవర్ లింక్స్. సో 895/h ఇంటూ ఏ బై ఈ ఇంటూ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం. సో దీన్ని బేస్ చేసుకుని ఐ మీన్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో నేను రఫ్గా చెప్తాను, మీరు ఒకసారి సాల్వ్ చేసుకోండి ఇది. ఓకే, ఈ చామ ఆఫ్ ఏ ప్రోయల్ గవర్నర్ ఇస్ 240 mm లాంగ్. సో మనకి రెండు అప్పర్ ఆర్మ్స్ రెండు లోవర్ ఆర్మ్స్ ఉంటాయి, టోటల్గా 4 ఆర్మ్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు క్వశ్చన్లో మెన్షన్ చేసింది ఏంటంటే ప్రతి ఆర్మ్ కూడా ఈక్వల్ అని చెప్పారు. సో 240 mm లెంత్ ఉందని చెప్పారు. అలాగే నెక్స్ట్ ఈచ్ రొటేటింగ్ బాల్ హ్యాస్ అ మాస్ ఆఫ్ 3 kg అన్నారు. సో ఫ్లై బాల్ మనం అటాచ్ చేస్తాం కదా లోవర్ లింక్, ఆ ఫ్లై బాల్కి యొక్క మాస్ అనేది 3 kg అని ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ద సెంట్రల్ లోడ్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ ఇస్ 30 kg, అంటే మాస్ ఆఫ్ ద స్లీవ్ మనకి మెన్షన్ చేశారు. ఎంత అంటే 30 kg అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ ఈజ్ ద పివోట్స్ ఆఫ్ ఆల్ ద ఆర్మ్స్ ఆర్ 30 mm ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో మనకి ఐ మీన్ ఈ ఆర్మ్స్ అనేవి డైరెక్ట్గా వీళ్ళు గవర్నర్ యాక్సిస్. ఇది మనకి ఇక్కడ రెండు వెర్టికల్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ రైట్ సైడ్ ఉన్న ఇది ఏంటంటే వెర్టికల్ యాక్సిస్ ఆర్ గవర్నర్ యాక్సిస్. ఈ గవర్నర్ యాక్సిస్ అనేది మనకి ఈ గవర్నర్ యాక్సిస్ మీద ఈ అప్పర్ ఆర్మ్ అండ్ లోవర్ ఆర్మ్స్ డైరెక్ట్గా ఫిక్స్ చేయట్లేదు. వీళ్ళు ఏం చేశారంటే సమ్ డిస్టెన్స్లో ఈ ఆర్మ్స్ని ఫిక్స్ చేసుకున్నారు. ఎంత డిస్టెన్స్? 30 mm డిస్టెన్స్లో ఈ అప్పర్ ఆర్మ్స్ని లోవర్ ఆర్మ్స్ని అటాచ్ చేశారు మనకి స్పిండిల్కి. సో నెక్స్ట్ వెర్టికల్ హైట్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ 190 mm అన్నారు. అంటే మనకి వెయిట్ హైట్ ఆఫ్ ద గవర్నర్ ఇచ్చారు, అలాగే ఎక్స్టెన్షన్ లింక్స్ ఆఫ్ ద లోవర్ ఆర్మ్స్ ఆర్ వెర్టికల్ అండ్ ద గవర్నర్ స్పీడ్ ఇస్ 180 rpm. సో మనకి ఆర్పిఎం కూడా మెన్షన్ చేశారు, ఒక కరస్పాండింగ్ ఆర్పిఎం దగ్గర మనకి సెట్ అయిన హైట్ ఉందని ఇచ్చారు. 180 rpm దగ్గర నాకు హైట్ ఆఫ్ ద గవర్నర్ 190 mm అని ఇచ్చారు. సో నెక్స్ట్ వీళ్ళు మెన్షన్ చేయండి ఏం కనుక్కోమంటున్నారంటే డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ లింక్స్. అసలు అంటే మనం ఎక్స్టెండ్ చేస్తాం అని చెప్పాం కదా, లింక్స్ అనేవి మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎంత ఎక్స్టెండ్ చేసాము, ఇక్కడ నుంచి ఇక్కడికి లోవర్ లింక్ దీన్ని ఈ పార్ట్ ఎక్స్టెండ్ చేసాము. ఈ తక్కువ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అంటే ఈ ఈ స్మాల్ ఈ వాల్యూలోంచి ఈ స్మాల్ ఈ అని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ లెంత్ వస్తుంది. అంటే లెంత్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ లింక్ ఈజ్ ఈ మైనస్ ఏ. సో ఈ మైనస్ ఏ వాల్యూ కనుక్కోవాలి, అది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే టెన్షన్ ఇన్ ది అప్పర్ ఆర్మ్. సో అప్పర్ ఆర్మ్ దగ్గర ఎంత టెన్షన్ ఉంది, సో ఈ అప్పర్ ఆర్మ్ ఉంది కదా ఇక్కడ ఎంత టెన్షన్ ఉందని వాళ్ళు అడిగారు. సో దీనికోసం ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైనస్ ఏ చేయాలి కదా, ఈ మైనస్ ఏ. సో మనకి మాస్ ఆఫ్ ద ఫ్లై బాల్ ఇచ్చారు 3 kgs అండ్ క్యాపిటల్ ఎం వాల్యూ మాస్ ఆఫ్ ద స్లీవ్ ఎంత ఇచ్చారు 30 kgs ఇచ్చారు. అలాగే హైట్ ఆఫ్ ద గవర్నర్ ఎంత ఇచ్చారు 190 mm అన్నారు. సో మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఫ్రిక్షన్ అనేది మనకి ఏమి ఇవ్వలేదు, ఫ్రిక్షన్ 0. అండ్ ఈ క్వశ్చన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే బీటా ఈజ్ ఈక్వల్ టు టీటా. సో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు టీటా అని మెన్షన్ చేస్తారు, అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది బీటా కదా. సో ఇక్కడ రెండు ఆర్మ్స్ ఈక్వల్ లెన్స్ ఉండడం వల్ల అండ్ రెండు కూడా ఒకటే యాక్సిస్ మీద ఫిక్స్ చేయడం వల్ల టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే కే ఈజ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కేసులో మనకి ఫార్ములా ఏంటి, ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
895 by h into small a by small e into small m plus capital M by small m. E relation was. So manaki speed of the spindle ante icharante 180 rpm ani icharu. Aa rpm degara height ento undani icharante 190 millimeters ani icharu. So 190 millimeters rasam into a by e. ఇక్కడ ఏ అంటే ఈ లెంత్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. హైట్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ ఈక్వల్ టు ఈ కింద ఉన్న ఏకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది సిమెట్రీ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, అబౌట్ ఈ లైన్ మనకి ఇక్కడ చూడండి, ఇదేమో 240, ఈ కింద లోవర్ ఆర్మ్ కూడా 240, అలాగే ఇక్కడ ఉన్నది టీటా, ఇక్కడ ఉన్నది కూడా బీటా, ఈ రెండు ఈక్వలే. సో మనకి ఇక్కడ ఈ లెంత్ ఎంత అయితే ఉందో హెచ్ లెంత్ సేమ్, ఏ కూడా అంతే లెంత్ ఉంటుంది. సో అందుకోసం అక్కడ నుంచి మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే రిలేషన్ వచ్చింది మనకి ఫ్రమ్ ద సిమెట్రీ ఆఫ్ ది గవర్నర్. సో అక్కడ నుంచి ఏ ప్లేస్ లో 0.19 రీప్లేస్ చేసాము డివైడెడ్ బై మనకి స్మాల్ ఎమ్ అంటే 3 ప్లస్ క్యాపిటల్ ఎమ్ అంటే 30. సో 3 ప్లస్ 30 బై 3. అక్కడ నుంచి స్మాల్ ఈ ఎంత వచ్చింది, 0.304 మీటర్స్ వచ్చింది, అంటే 304 మిల్లీమీటర్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి స్లీవ్ దగ్గర నుంచి ఈ మాస్, ఫ్లైబాల్ మాస్ వరకు ఉన్నది ఈ వాల్యూ వచ్చింది 304 మిల్లీమీటర్స్. అండ్ మనకి ఈ ఏ వాల్యూ తెలుసు, ఎంత హెచ్ వాల్యూ కదా 190, ఈ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ, అది 190 మిల్లీమీటర్స్. అక్కడ నుంచి మనకి ఈ ఎక్స్టెన్షన్ లింక్ వాల్యూ కనుక్కోవచ్చు కదా, ఈ ఈ వాల్యూ నుంచి స్మాల్ ఏ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే హెచ్ ఈజ్, సారీ, లెంత్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ లింక్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఏ. అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 104 మిల్లీమీటర్స్ ఉంది, అంటే లోవర్ లింక్స్ని మనకి 104 మిల్లీమీటర్స్ ఎక్స్టెండ్ చేశారు. సో నెక్స్ట్ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టెన్షన్ ఇన్ ద అప్పర్ ఆర్మ్. సో అప్పర్ ఆర్మ్లో ఎంత టెన్షన్ ఉందని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఈ ఆర్మ్ ఇక్కడ ఎంత లెంత్, ఐ మీన్ ఎంత టెన్షన్ ఉందని అడుగుతున్నారు. దీనికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాము, లోవర్ లింక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సో లోవర్ లింక్ అనేది మనకి ఒక బెంట లింక్ కింద ఉంది కదా. సపోజ్ సో ఇది మన లోవర్ లింక్. సో ఈ లోవర్ లింక్ మీద మనకి యాక్చువల్గా యాక్ట్ అవుతున్న, ఐ మీన్ యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఏంటి, ఈ లోవర్ లింక్ చివరిలో వెయిట్ ఆఫ్ ద బాల్ ఉంటుంది. సో దీని యొక్క మాస్ స్మాల్ ఎమ్ అని ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి అప్పర్ ఆర్మ్ కనెక్ట్ అయింది కదా, సమ్ ఇట్ విల్ ఎక్సెప్ట్ సమ్ టెన్షన్ టీ, అండ్ ఈ టెన్షన్ ఫోర్స్ అనేది ఈ లైన్ తోటి తీటా డిగ్రీస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఈ ఫ్లై బాల్కి వెయిట్ ఉంటుంది కదా, వెయిట్ ఎలా ఉంటుంది, వెర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో దాని యొక్క మాస్ ఇంటూ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ జీ. సో దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ ద లోవర్ లింక్. టెన్షన్ ఒకటి ఉంది, అలాగే వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ ఉంది. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇంకొకటి ఏముంటుంది, ఎక్స్ట్రాగా మనకి ఇంకొక ఫోర్స్ ఉంటుంది ఇక్కడ చూడండి. సో మాస్ ఆఫ్ ద స్లీవ్ ఉంది కదా, సో మాస్ ఆఫ్ ద స్లీవ్ యాక్ట్ అవుతుంది, అలాగే సో మాస్ ఆఫ్ ద స్లీవ్ యాక్ట్ అవుతుంది. సో మనం ఓన్లీ ఇది ఒక హాఫ్ మాత్రమే తీసుకున్నాం కదా, సో హాఫ్ మాత్రమే తీసుకున్నామంటే మనకి మామూలుగా అయితే వెయిట్ ఆఫ్ ద స్లీవ్ క్యాపిటల్ ఎమ్ ఇంటూ జీ. సో మనకి హాఫ్ అంటే క్యాపిటల్ ఎమ్ జీ బై 2. దిస్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద స్లీవ్ విచ్ ఇస్ యాక్టింగ్ ఆన్ ద లోవర్ లింక్. సో టోటల్గా 3 నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి లోవర్ లింక్ మీద. సో ఇక్కడ నుంచి ఈక్విలిబ్రియం కండిషన్ అంటే మనకి సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఆ కండిషన్ ఉంటుంది కదా. సో ఏదన్నా ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉందంటే ఇట్ షుడ్ సాటిస్ఫై సమ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0, అండ్ మూమెంట్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ టు ఫైండ్ అవుట్ ద టెన్షన్ ఇన్ ది అప్పర్ ఆర్మ్, సో యూ కెన్ రైట్ దిస్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి టెన్షన్. సో ఈ కాంపోనెంట్ ఏమవుతుందంటే టీ కాస్ టీటా అవుతుంది. సో టీ కాస్ టీటా ఈజ్ యాక్టింగ్ అలాంగ్ ది పాజిటివ్ వైయాక్సిస్. సో అలాంగ్ ది పాజిటివ్ వైయాక్సిస్ కాబట్టి యూ కెన్ టేక్ ద టీ కాస్ టీటా వాల్యూ యాస్ ప్లస్. సో ప్లస్ టీ కాస్ టీటా. సో నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో ఇది ఎలా యాక్ట్ అవుతుంది, వెర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్ ఎంజీ మైనస్ స్మాల్ ఎంజీ. నెక్స్ట్ మళ్ళీ ఈ వెయిట్ ఆఫ్ ద స్లీవ్ కూడా చూడండి, ఈ లోవర్ లింక్ మీద వెర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్
capital mz by 2 is equal to 0. So ikkada nunchi t cos theta is equal to small mz plus capital mz by 2. So we know that the mass of the fly ball is 3 and z value is 9.81 and mass of the sleeve is 30 kg and z value is 9.81. So manaki ikkada cos theta value teliyali. Ee cos theta value anedi we can find it from the configuration of the governor. So manaki ikkada theta value kavali. So the theta value kavali. So theta ikkada cos theta ante enti? Adjacent side. Adjacent side ante ee h value. Cos theta is equal to adjacent side, that is h 190 by hypotenuse ante em avutundi idi? ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది, ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది ఏంటి 240. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ సైడ్ అంటే 190 డివైడెడ్ బై 240, దట్ ఈస్ ద కాస్ టీటా వాల్యూ 190 డివైడెడ్ బై 240. సో ఇక్కడ నుంచి ఒక రేషియో వస్తుంది. సో మనకి కాస్ టీటా తెలుస్తుంది, అలాగే ఈ రైట్ సైడ్ మొత్తం తెలుసు. ఇక్కడ నుంచి టెన్షన్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టెన్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందంటే అరౌండ్ 223 న్యూటన్స్ వచ్చింది, 223 న్యూటన్స్ వస్తుంది. సో మొత్తం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లై బాల్ ఏ లింక్కి అటాచ్ అయ్యి ఉందో ఫస్ట్ దాని ఈక్విలిబ్రియం డయాగ్రామ్ డ్రా చేస్తాము. సో నెక్స్ట్ మనం దాని మీద ఉన్న ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చూస్తాము, ఏ ఫోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేసుకుని మనకు కావాల్సిన ఏ టర్మ్ అయితే కావాలో ఆ టర్మ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. So next type of governor is Hartnell governor. So ikkada manaki important concept endante, first of all oka ward governor gunchi cheptanu first. So ila oka governor axis undi manaki ward governor lo. Idi fly ball, deenni some స్లీవ్కి అటాచ్ చేశారు. ఇలా ఉంటుంది మనకి, యాక్చువల్గా వార్డ్ గవర్నర్ కదా ఇది. సో దిస్ ఈస్ వార్డ్ గవర్నర్. సో ఎప్పుడైతే ఈ స్పిండిల్ ఈ స్పిండిల్ ఉంది కదా, ఈ స్పిండిల్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో, సో ఇట్ విల్ జనరేట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా, ఈ ఫ్లై బాల్స్ యొక్క రొటేషన్ వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ని అసలు కంట్రోల్ చేసే ఫోర్సెస్ ఏదన్నా ఉందా, అంటే రెసిస్ట్ చేసే ఫోర్స్, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని రెసిస్ట్ చేసే ఫోర్స్ ఏమన్నా ఉందా? సో ఇక్కడ మనకి జనరేట్ అవుతున్న ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఆఫ్ ద బాల్స్, బాల్స్ వల్ల వచ్చిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆర్ రెసిస్టెడ్ by one force. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకో, స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఈ బాల్స్ అనేవి ఇలాగ అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. కానీ అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వకుండా ఇక్కడ రెసిస్ట్ చేసే ఫోర్స్ ఏంటంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో వెయిట్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడు కూడా ఫ్లై బాల్ అనేది ఏమవుతుంది, అది ఎప్పుడు కిందకి మూవ్ అయిపోవడం చూస్తుంది. ఏదన్నా ఒక బాడీ ఆబ్జెక్ట్ మీరు గాల్లో ఉంది, అది ఏమవుతుంది, దాని వెయిట్ వల్ల కిందకు వచ్చేస్తుంది, ఎర్త్ టచ్ అవుతుంది. సో ఇలాగ ఏంటంటే మనకి ఈ ఫ్లై బాల్ ఇలా పైకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పైకి వెళ్తుంది, కానీ ఈ పైకి వెళ్లకుండా రెసిస్ట్ చేసే ఫోర్స్ ఏంటి, వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ రెసిస్టెడ్ బై వన్ ఫోర్స్, దట్ ఈస్ వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో ఫ్లై బాల్ యొక్క మాస్ అనేది, సారీ వెయిట్ అనేది, దిస్ ఈస్ ద కంట్రోలింగ్ ఫోర్స్ ఇన్ ది కేస్ ఆఫ్ వార్డ్ గవర్నర్. సో వార్డ్ గవర్నర్ల కంట్రోలింగ్ ఫోర్స్ అంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. ఆ వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఏం చేస్తుంది అంటే, వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ అది రెసిస్ట్ చేస్తుంది. ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్చువల్గా అప్వర్డ్ డైరెక్షన్ పైకి మూవ్ అవ్వాలని చూస్తుంది, కానీ వెయిట్ ఏం చేస్తుంది, అది కిందకి రావాలని చూస్తుంది. సో ఈ రెండు ఫోర్స్ అంటే వాటి మధ్య, ఐ మీన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఆపోజిట్గా మనకి ఈ వెయిట్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, రెసిస్ట్ చేస్తుంది. సో ఇది కంట్రోలింగ్ ఫోర్స్ అనేది మనకి వార్డ్ గవర్నర్లో మనకి వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. నెక్స్ట్ వన్ ఈజ్
సో నెక్స్ట్ గవర్నర్ ఇస్ హార్ట్నెల్ గవర్నర్ సో దీస్ ఆర్ ఆల్ స్ప్రింగ్ కంట్రోల్డ్ గవర్నర్స్ సో హార్ట్నెల్ గవర్నర్ ఈజ్ ఏ హార్ట్నెల్ గవర్నర్ ఈజ్ ఏ స్ప్రింగ్ కంట్రోల్డ్ గవర్నర్ గవర్నర్ ఈజ్ ఏ స్ప్రింగ్ కంట్రోల్డ్ గవర్నర్ సో ఇక్కడ స్ప్రింగ్ కంట్రోల్డ్ గవర్నర్ అని ఎందుకు అంటున్నాము అంటే సో మనకి ఇక్కడ కంట్రోలింగ్ ఫోర్స్ వార్డ్ గవర్నర్లో ఏముంది కంట్రోలింగ్ ఫోర్స్ ఇన్ ది వార్డ్ గవర్నర్ ఈజ్ వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ అంటే స్మాల్ ఎంజీ సో వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ అనేది కంట్రోలింగ్ ఫోర్స్ అంటే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రెసిస్ట్ చేస్తుంది కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా ఇక్కడ మనకి హార్ట్నెల్ గవర్నర్లో బాల్స్ యొక్క మూమెంట్ అనేది సో బాల్స్ మూమెంట్ సో బాల్స్ మూమెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ స్ప్రింగ్ ఫోర్స్ స్ప్రింగ్ ఫోర్స్ వల్ల మనకి బాల్స్ యొక్క మూమెంట్ అనేది అంటే బాల్స్ మూమెంట్ని రెసిస్ట్ చేసేలాగా స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది సో ఈ బాల్స్ మూమెంట్ని కంట్రోల్ చేసే స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఇండైరెక్ట్గా స్ప్రింగ్ ఫోర్స్ ఉండాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ స్ప్రింగ్ ఇన్ దట్ గవర్నర్ గవర్నర్లో మనకు స్ప్రింగ్ అనేది మనం ఐ మీన్ ప్లేస్ చేయాలి సో దాని యొక్క హార్ట్నెల్ గవర్నర్ యొక్క డయాగ్రామ్ వచ్చేసరికి మనకి సో దిస్ ఈజ్ ద హార్ట్నెల్ గవర్నర్ దిస్ ఈజ్ ద హార్ట్నెల్ గవర్నర్ సో ఇక్కడ మనం ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ బాల్స్ ఆర్ కంట్రోల్డ్ బై స్ప్రింగ్ బాల్స్ ఆర్ కంట్రోల్డ్ బై స్ప్రింగ్ ఇవన్నీ స్ప్రింగ్ కంట్రోల్డ్ గవర్నర్స్ కదా నెక్స్ట్ డిస్కస్ చేసేయన్నీ కూడా బాల్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఏ స్ప్రింగ్ స్ప్రింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది బాల్ యొక్క మూమెంట్ని సో ఇక్కడ మెయిన్ పార్ట్స్ ఏంటో చూద్దాము సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు ఇదేంటి స్పిండిల్ నెక్స్ట్ ఇది స్లీవ్ ఇది ఫ్లై బాల్ సో వీఆర్ హ్యావింగ్ టూ ఫ్లై బాల్స్ ఇదొక ఫ్లై బాల్ ఇదొక ఫ్లై బాల్ నెక్స్ట్ ఇక్కడ ఈ పైన ఇవి ఉన్నాయి కదా అండ్ ఇది ఈ రెండు కూడా ఆర్మ్స్ డైరెక్ట్గా మనం గవర్నర్కి అటాచ్ అయ్యి ఉన్నాయి కదా ఇవి ఆర్మ్స్ నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఇంకొక లింక్ ఇక్కడ కనిపిస్తుంది చూడు మనకి ఐ మీన్ ప్రో అప్ టు పోటర్ ప్రోయల్ గవర్నర్ వరకు సమ్ లోవర్ లింక్స్ అనేవి ఇలా ఉన్నాయి సమ్ ఇలా ఎక్స్టెన్షన్లో సమ్ లోవర్ లింక్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అలాంటి లోవర్ లింక్స్ లేకుండా సమ్ బెల్ క్రాంక్ లెవర్స్ యూజ్ చేస్తాం సో ఇన్ హార్ట్నెల్ గవర్నర్ వీ విల్ యూజ్ బెల్ క్రాంక్ లెవర్స్ సో దిస్ ఈజ్ వన్ బెల్ క్రాంక్ లెవర్ ఇది ఇంకొక బెల్ క్రాంక్ లెవర్ ఇది ఇక్కడ యాక్చువల్గా బెల్ క్రాంక్ లెవర్ అంటే ఇప్పుడు నేను సో ఇది ఫ్లై బాల్ కదా సో బెల్ క్రాంక్ లెవర్ అంటే ఈ బ్లూ కలర్ది బెల్ క్రాంక్ లెవర్ సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆర్మ్ ఉంది కదా ఇది ఆర్మ్ సో బ్లూ కలర్దేమో బెల్ క్రాంక్ లెవర్ నెక్స్ట్ ఈ ఇది ఎల్లో ఐ మీన్ గ్రీన్ కలర్ది ఫ్లై బాల్ ఈ ఎల్లో కలర్దేమో ఆర్మ్ సో ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే సో ఇనీషియల్గా ఏంటంటే
మనకి స్ప్రింగ్ అనేది ఒక కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇనీషియల్గా స్ప్రింగ్ని కంప్రెస్ చేసుకుని మనకి డిజైన్ ఉంటుంది. ఇనీషియల్లీ ద స్ప్రింగ్ ఈజ్ ఫిట్టెడ్ ఇన్ కంప్రెషన్ సో దట్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ద స్లీవ్. సో స్లీవ్ మీద సమ్ ఫోర్స్ అప్లై చేస్తాము, స్ప్రింగ్ కంప్రెషన్లో ఉంటుంది ఇనీషియల్గా. ఇనీషియలీ ద స్ప్రింగ్ ఈజ్ ఫిట్టెడ్ ఇన్ కంప్రెషన్. సో దట్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ది స్లీవ్. సో ఇక్కడ బెల్ క్రాంక్ లెవర్స్ చూద్దాం. బెల్ క్రాంక్ లెవర్స్లో ఒక ఎండ్ దగ్గర ఏముంది, ఫ్లై బాల్ ఉంటుంది. ఈ చూడండి, ఈ బ్లూ కలర్డ్ బెల్ క్రాంక్ లెవర్ ఒక చివర్, ఐ మీన్ ఒక ఎండ్లో ఏముంది, ఈ ఫ్లై బాల్ అనేది ఉంది. ఇంకొక ఎండ్లో చూడండి, ఇక్కడ ఒక రోలర్ ఉంది. ఇక్కడ ఇది రోలర్. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది రోలర్. సో సేమ్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, ఇది రోలర్. సో మనకి ఇక్కడ బెల్ క్రాంక్ లెవర్స్ యొక్క ఒక ఎండ్లో ఫ్లై బాల్ ఉంది, ఇంకొక ఎండ్లో రోలర్ ఉంది. ఆ పాయింట్ రాద్దాం. బెల్ క్రాంక్ లెవర్ క్యారీస్ ఫ్లై బాల్. ఒక ఎండ్లో ఫ్లై బాల్ ఉంటుంది అట్ వన్ ఎండ్. సో ఒక ఎండ్లో ఫ్లై బాల్ ఉంది అండ్ ఇంకొక ఎండ్లో ఏముంది, రోలర్ ఉంది. అండ్ రోలర్ ఎట్ ది అదర్ ఎండ్, ఇంకొక ఎండ్లో మనకి రోలర్ ఉంది. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ది ఇక్కడ రిప్రజెంట్ చేసాం కదా, ఇది రోలర్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్లో చూడండి, బెల్ క్రాంక్ లెవర్ని దేనికి అటాచ్ చేశారు ఇక్కడ చూడండి. ఈ కిందన ఈ ఇదేమో ఆర్మ్ కదా, ఇది ఆర్మ్. సో ఇది ఆర్మ్. ఈ ఆర్మ్ని ఈ బెల్ క్రాంక్ లెవర్కి ఒక పివోటెడ్ జాయింట్ అటాచ్ చేశారు. ఇక్కడ ఉంది చూడండి పివోటెడ్ జాయింట్, ఇక్కడ కూడా చూడండి, ఇది పివోటెడ్ జాయింట్. సో బెల్ క్రాంక్ లెవర్ ఈజ్ అటాచ్డ్ టు ఏ పెయిర్ ఆఫ్ ఆర్మ్స్. సో టూ బెల్ క్రాంక్ లెవర్స్, టూ బెల్ క్రాంక్ లెవర్స్, రెండు బెల్ క్రాంక్ లెవర్స్ని కూడా ఆర్మ్స్కి అటాచ్ చేశారు త్రూ ఏ పిన్ జాయింట్. పిన్ జాయింట్ ఆర్ పివోటెడ్ జాయింట్. సో ఈ జాయింట్ యూజ్ చేసుకుని బెల్ క్రాంక్ లెవర్ని ఈ అప్పర్ ఆర్మ్ని అటాచ్ చేశారు. సో టూ బెల్ క్రాంక్ లెవర్స్ ఆర్ పివోటెడ్ టు ఏ పెయిర్ ఆఫ్ ఆర్మ్స్ విచ్ రొటేట్ విత్ ది స్పిండిల్. సో ఆర్మ్స్ అనేవి డైరెక్ట్గా మనం స్పిండిల్కి అటాచ్ చేస్తాం కదా, సో స్పిండిల్తో పాటు ఆర్మ్స్ రొటేట్ అవుతాయి. ఆ ఆర్మ్స్కి ఏం చేశారంటే రెండు బెల్ క్రాంక్ లెవర్స్ని పివోటెడ్ జాయింట్ యూస్ చేసుకుని కనెక్ట్ చేశారు. ఓకే, బేసిక్గా ఇక్కడ జరిగే అంటే స్పీడ్ మూవ్ అయితే మనకి ఇక్కడ ఏమవుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మామూలుగా మెకానిజం ఎలా వర్క్ అవుతుందంటే, ఒకవేళ మీరు ఈ స్పిండిల్ ఉంది కదా, ఈ స్పిండిల్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయింది, ఈ బాల్స్ ఏమవుతాయి ఇలా అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి.
సో స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఫ్లై బాల్ ఎలా మూవ్ అవుతుంది? ఇఫ్ ఇఫ్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఫ్లై బాల్స్ మూవ్ రేడియల్లీ అవుట్వర్డ్. సో బాల్స్ మూవ్ రేడియల్లీ అవుట్వర్డ్. సో ఇక్కడ ఉన్న బాల్ అనేది యాక్చువల్గా ఎక్కువ స్పీడ్తో రొటేట్ అవుతుంది. ఇఫ్ స్పిండిల్ ఎక్కువ స్పీడ్తో రొటేట్ అవుతుంది, ఈ ఫ్లై బాల్స్ ఏమిటి ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఏమవుతాయి, దూరంగా జరుగుతాయి, ఈ యాక్సిస్ నుంచి ఎక్కువ దూరంగా వెళ్తాయి. సో ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్ బాల్స్ మూవ్ రేడియల్లీ అవుట్వర్డ్ అవే ఫ్రమ్ ద స్పిండిల్ యాక్సిస్. సో స్పిండిల్ యాక్సిస్కి దూరంగా వస్తాయి, అవే ఫ్రమ్ ద స్పిండిల్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఈజ్, సో ఎప్పుడైతే ఈ బాల్స్ అనేవి సంథింగ్ ఈ రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిందంటే ఈ బాల్ మూవ్ అవుతుంది. సో బాల్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? ఈ బెల్ క్రాంక్ లెవర్ కనెక్ట్ అయ్యింది. సో బాల్ వెళ్తుందంటే దాంతోపాటు ఈ బెల్ క్రాంక్ లెవర్ కూడా మూవ్ అవుతున్నట్టే కదా. సో అప్పుడు యాక్చువల్గా ఈ బెల్ క్రాంక్ లెవర్ కూడా ఇలా వస్తుంది, ఇది ఇలా అవుట్వర్డ్ మూవ్ అయిందంటే ఇది ఇలాగా వెళ్ళి అప్పుడు ఇండైరెక్ట్గా అబౌట్ ఈ పివోటెడ్ జాయింట్ ఏమవుతుంది, ఈ బెల్ క్రాంక్ లెవర్ మూవ్ అవుతుంది అబౌట్ పివోటెడ్ జాయింట్, అది ఇలా మూవ్ అవుతుంది. అప్పుడు ఇండైరెక్ట్గా ఈ ఇంకొక ఎండ్లో ఏముంది, రోలర్ ఉంది కదా, ఈ రోలర్ అనేది ఏమవుతుంది యాక్చువల్గా ఇది కొంచెం పైకి వెళ్ళింది కదా, రోలర్ని పైకి మూవ్ చేస్తుంది. ఫ్లై బాల్ మాసెస్ వల్ల ఎప్పుడైతే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అయిందో ఈ బాల్స్ అనేవి రేడియల్గా అవుట్వర్డ్ అవుతాయి, అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఎప్పుడైతే అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయో అవి అబౌట్ ఈ పివోటెడ్ జాయింట్ ఏమవుతాయి, టర్న్ అవుతాయి. ఇలా టర్న్ అవుతున్నప్పుడు ఇది ఇలా టర్న్ అయింది, దాంతోపాటు ఈ లింక్ ఇది ఏమవుతుంది, ఈ పార్ట్ ఇలా పైకి వెళ్తుంది. ఇలా పైకి వెళ్ళినప్పుడు దీని చివరిలో ఏముంది, రోలర్ ఉంది కదా, రోలర్ ఏం చేస్తుంది ఈ స్పిండిల్ని ఇలా పైకి మూవ్ చేస్తుంది. సో అది ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్ ద బాల్స్ మూవ్ రేడియల్లీ అవుట్వర్డ్ అవే ఫ్రమ్ ద స్పిండిల్ యాక్సిస్, బెల్ క్రాంక్ లెవర్స్ రొటేట్ అంటే కంప్లీట్గా రొటేషన్ కాదు కానీ జస్ట్ మూవ్ అవుతున్నాయి అవి. బెల్ క్రాంక్ లెవర్స్ మూవ్ అబౌట్ ద పివోట్ పివోట్ పాయింట్ అబౌట్ పివోట్ పాయింట్ ఏమవుతున్నాయి, బెల్ క్రాంక్ లెవర్స్ మూవ్ అవుతుంది. సో అంటే మొత్తం ఈ బెల్ క్రాంక్ లెవర్ విత్ రెస్పెక్ట్ టు ఈ పాయింట్ ఏమవుతుంది, అది టర్న్ అవుతుంది. సో ఇది టర్న్ అవుతుంది కాబట్టి ఈ ఇది ఎలా వెళ్ళిందంటే మనకి దాంతోపాటు ఈ లింక్ ఇలా పైకి వెళ్తుంది. సో అలాగే ఏంటంటే స్లీవ్ యొక్క మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది ఇక్కడ. సో ఇట్ విల్ లిఫ్ట్ ద స్లీవ్ విల్ లిఫ్ట్ ద స్లీవ్ అగైన్స్ట్ ద స్ప్రింగ్ ఫోర్స్. సో స్ప్రింగ్ ఫోర్స్ ఆల్రెడీ ఉంది కదా, సమ్ ఫోర్స్ అనేది మనకి ఈ సమ్ ఫోర్స్ అనేది స్పిండిల్ ఈ స్లీవ్ దగ్గర ఉంది, ఆ స్ప్రింగ్ ఫోర్స్కి అగెనిస్ట్గా స్లీవ్ని మనకి ఈ బెల్ క్రాంక్ లెవర్ ఏం చేస్తుంది అంటే లిఫ్ట్ చేస్తుంది. సో ఇది ఒకవేళ స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఒకవేళ స్పీడ్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, ఇఫ్ స్పీడ్ డిక్రీజెస్. సో నెక్స్ట్ స్పీడ్ డిక్రీజ్ అయితే ఈ ఫ్లై బాల్స్ ఏమవుతాయి, ఇలా దగ్గరకు వచ్చేస్తాయి కదా, ఎందుకంటే ఈ ఎక్కువ తక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది ఎందుకంటే స్పీడ్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి. సో దిస్ ఈజ్ ద కేర్ వేర్ స్పీడ్ ఈజ్ డిక్రీజింగ్. ఇఫ్ స్పీడ్ డిక్రీజెస్, సో నేను ఇందాక చెప్పాను కదా మనకి యాక్చువల్గా స్ప్రింగ్ ఉంటుందని చెప్పాను, ఇదే యాక్చువల్ స్ప్రింగ్, ఇది స్ప్రింగ్ మనకి, అది యాక్చువల్లీ మనకి ఇందాక డయాగ్రామ్లో సో మనకి కనిపించదు. సో చూడండి దీని లోపల మనకి స్పిండిల్ ఉంటుంది, సారీ స్ప్రింగ్ ఉంటుంది, దీని లోపల స్ప్రింగ్ ఉంది. సో ఇక్కడ ఉంది చూడండి స్పిండిల్, సారీ స్ప్రింగ్ చూడండి, ఇదిగో ఇది స్ప్రింగ్. ఇది స్ప్రింగ్, అది కంప్లీట్గా మనకి ఆ డయాగ్రామ్ కనిపించదు, ఇక్కడ మనకి లైన్ డయాగ్రామ్ కాబట్టి ఇక్కడ చూపించారు.
ఓకే ఇఫ్ స్పీడ్ డిక్రీజెస్ సో స్పీడ్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది బాల్స్ అనేవి సో బాల్స్ అనేవి ఏమవుతాయి బాల్స్ మూవ్ రేడియల్ ఇన్వర్డ్స్ ఇన్వర్డ్ అంటే సో అవి రేడియల్గా ఇన్వర్డ్ డైరెక్షన్లో అవి మూవ్ అవుతాయి స్పీడ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు అవి డిక్రీజ్ అనే అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు వెల్క్రంగ్ రావాలి ఎలా మూవ్ అవుతుంది ఇలా కిందకు వస్తుంది ఇలా కిందకి వెళ్ళింది ఇప్పుడు ఇది ఇటు సైడ్ మూవ్ అయింది ఇది ఇటు సైడ్ మూవ్ అయిందంటే ఈ లింక్ ఇక్కడికి వచ్చింది ఈ లింక్ ఇక్కడికి వచ్చిందంటే మనం ఈ లింక్ ఉంది కదా ఈ అది ఇది మొత్తం ఒకటే లింక్ కాకపోతే ఈ పార్ట్ ఇలా వచ్చిందంటే మనకి ఇది కిందకి మూవ్ అవుతుంది అంటే ఇది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో స్లీవ్ మూవ్ చేస్తుంది సో ఇఫ్ స్పీడ్ డిక్రీజెస్ బాల్స్ మూవ్ రేడియల్ ఇన్వర్డ్ రేడియల్గా ఇన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి సో ఇన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు మనకి ఇది బెల్ క్రాంక్ లెవర్ని సో ఇట్ విల్ మూవ్ బెల్ క్రాంక్ లెవర్ అబౌట్ పివోట్ పాయింట్ అవి మూవ్ అవుతాయి ఎప్పుడైతే మూవ్ అయిందో అలాగా ఈ దాంతో అటాచ్ అయిన ఈ రోలర్ ఏం చేస్తుందంటే మనకి ఈ స్లీవ్ని కిందకి మూవ్ చేస్తుంది సో స్లీవ్ మూవ్స్ డౌన్వర్డ్ ఇన్ దిస్ కేస్ సో ఇలాగ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ద స్లీవ్ అనేది స్ప్రింగ్ కంట్రోల్డ్ గవర్నర్ అయిన హార్ట్నెల్ గవర్నర్లో కంట్రోల్ అవుతుంది సో ద మూమెంట్ ఆఫ్ ద స్లీవ్ ఈజ్ అంటే స్లీవ్ యొక్క మూమెంటే కదా మనకి ఇంజిన్ యొక్క థ్రోటిల్ వాళ్ళు కనెక్ట్ ఐ మీన్ థ్రోటిల్ వాళ్ళు కనెక్ట్ చేస్తాం సో ద మూమెంట్ ఆఫ్ ద స్లీవ్ ఈజ్ కమ్యూనికేటెడ్ ద మూమెంట్ ఆఫ్ ద స్లీవ్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు ద థ్రోటిల్ ఆఫ్ ద ఇంజిన్ టు ద థ్రోటిల్ ఆఫ్ ద ఇంజిన్ ఇంజిన్ సో థ్రోటిల్ ఆఫ్ ద ఇంజిన్కి మనకి ఈ స్లీవ్ యొక్క మూమెంట్ని కమ్యూనికేట్ చేస్తాం దాని ద్వారా ఏంటంటే మనకి ఏదైనా ఫ్యూయల్ ఎక్కువ కావాలా లేదంటే తక్కువ కావాలా అదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఇది కంప్లీట్గా నేను డెరైవ్ చేయను జస్ట్ ఏంటంటే నేను ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయో యాక్ట్ చేసి ఆపేస్తాను అది మళ్ళీ నెక్స్ట్ టుమారో క్లాస్లో డిస్కస్ చేసుకుందాము సో నేను ఫస్ట్ మీకు చెప్పిన పాయింట్ ఏంటంటే సో మనం ఫ్లైబాల్ యొక్క స్పీడే కదా ఇండైరెక్ట్గా మొత్తం అంతా ఇక్కడ వర్క్ అయ్యేది ఫ్లైబాల్ యొక్క స్పీడ్ ఇండైరెక్ట్గా రెగ్యులేట్ చేస్తుంది అక్కడ వచ్చిన సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వల్ల మనకి స్లీవ్కి మూమెంట్ వస్తుంది స్లీవ్ అనేది థ్రోటిల్ వాల్వ్కి మూవ్ చేస్తుంది ఆ రకంగా ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద ఫ్లైబాల్ అనేది ఇట్ ఇండైరెక్ట్ ఈ గవర్నర్స్లో స్పీడ్ ఆఫ్ ద ఫ్లైబాల్ అనేది మనకు కావాల్సిన వర్క్ అనేది చేస్తుంది సో ఈ స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్కి అండ్ సో స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్ సారీ స్పీడ్ ఆఫ్ ద ఫ్లైబాల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పీడ్ ఆఫ్ ద ఫ్లైబాల్ అనేది మనం కనుక్కోవాలి సమ్ రిలేషన్ ఆ రిలేషన్ కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లైబాల్ ఏ లింక్కి అటాచ్ అయ్యిందో ఆ లింక్ యొక్క ఈక్విలిబ్రియం డయాగ్రామ్ డ్రా చేయాలి సో మీకు ఇందాక చెప్పాను ఈ ఫ్లైబాల్ డైరెక్ట్గా ఏం చేస్తారు వీళ్ళు ఒక బెల్ క్రాంక్ లెవర్కి అటాచ్ చేస్తారు సో ఈ ఫ్లైబాల్ అనేది బెల్ క్రాంక్ లెవర్కి అటాచ్ అయ్యి ఉంది ఈ ఆమ్కి కాదు బెల్ క్రాంక్ లెవర్కి అటాచ్ అయ్యి ఉంది అంటే ఇండైరెక్ట్కి ఈ ఫ్లై బాల్ అనేది బెల్ క్రాంక్ లెవర్కి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి మనం ఈక్విలిబ్రియం ఆర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడానికి మనం బెల్ క్రాంక్ లెవర్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి ఓకే ఇది డయాగ్రామ్ మనకి సో ఇక్కడ ఒకవేళ స్పీడ్ ఇఫ్ మినిమం స్పీడ్ దగ్గర ఏమవుతుంది ఎట్ మినిమం స్పీడ్ ద కాన్ఫిగరేషన్ విల్ బి లైక్ దిస్ సో మినిమం స్పీడ్ దగ్గర ఏమవుతుందంటే మనకి ఈ బాల్స్ అనేవి నాకు యాక్చువల్గా ఇక్కడ ఉంది కదా ఈ ఫ్లై బాల్స్ యాక్చువల్గా ఇనీషియల్గా ఇక్కడ ఉంది అది ఏమవుతుంది స్పీడ్ డిక్రీజ్ అయింది బాల్ అనేది ఇలా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చింది ఇక్కడ మనకి యాక్చువల్గా ఇప్పుడు ఫ్లై బాల్ ఉంది
సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇది మొత్తం బెల్ క్రాంక్ లెవర్ కదా, ఏ బిఏసి ఈజ్ అవర్ బెల్ క్రాంక్ లెవర్. సో ఇది మనం ఏంటంటే ఈక్విలిబ్రియం కండిషన్ ఆఫ్ బెల్ క్రాంక్ లెవర్ అనేది మనం దాన్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన రిలేషన్ తీసుకొస్తాం, ఈక్విలిబ్రియం ఆఫ్ బెల్ క్రాంక్ లెవర్. సో బెల్ క్రాంక్ లెవర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఏంటంటే, బెల్ క్రాంక్ లెవర్ బిఏసి చివర్లో ఒక ఈ ఫ్లై బాల్ ఉంటుంది. ఫ్లై బాల్కి ఎంత వెయిట్ ఉంటుంది, స్మాల్ ఎంజీ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని ఉంటాయంటే, ఫస్ట్ది నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ బెల్ క్రాంక్ లెవర్. సో ఫస్ట్ ఫోర్స్ ఏంటంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో ఫ్లై బాల్కి ఎంత వెయిట్ ఉంటుంది, సో వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో ఎంత వెయిట్ ఉంటుంది, స్మాల్ ఎమ్ ఇంటూ స్మాల్ జి, దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో నెక్స్ట్ది సెకండ్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఇంకేం ఫోర్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఇది రొటేట్ అవుతుందో, సో విల్ హ్యావ్ సమ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఎంత ఇది M1R1 ω1² ఇది 1 ఉంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా మనకి బెల్ క్రాంక్ లెవర్ మీద యాక్ట్ అవుతుంది. ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ దట్ ఈస్ M R1 ω1² మినిమం స్పీడ్ దగ్గర. నెక్స్ట్ థర్డ్ ఫోర్స్ ఏమైనా ఉంటుందా. సో మనకి ఇక్కడ ఈ బెల్ క్రాంక్ లెవర్ చివరిలో స్లీవ్ ఉంది కదా, స్లీవ్ అటాచ్ అయ్యి ఉంది. స్లీవ్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది, ఒక హాఫ్ మాత్రమే కదా ఇక్కడ తీసుకున్నాం. సో మనకి ఎంజి వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ఉంటుంది, హాఫ్ కాబట్టి by 2 ప్లస్. నెక్స్ట్ ఈ స్లీవ్కి ఇంకొక ఇంకొకటి అటాచ్ అయ్యి ఉంది, ఏంటి స్ప్రింగ్ అటాచ్ అయ్యి ఉంది కదా ఇక్కడ ఈ డయాగ్రామ్లో. ఇక్కడ చూడండి ఇది స్లీవ్ మొత్తం, ఈ స్లీవ్కి అటాచ్ అయ్యి స్ప్రింగ్ ఉంది. సో స్ప్రింగ్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా, సో స్లీవ్ దగ్గర స్ప్రింగ్ ఫోర్స్ కూడా ఉంది. అది ఏంటంటే బెల్ క్రాంక్ లెవర్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో ఎందుకంటే బెల్ క్రాంక్ లెవర్ దగ్గర స్లీవ్ ఒక ఎండ్లో స్లీవ్ ఉంది కదా, సో స్లీవ్ దగ్గర ఉన్న ఫోర్సెస్ అనేవి దీని మీద యాక్ట్ అవుతున్నాయి. సో హాఫ్ కాబట్టి సపోజ్ FS1/2. సో దాంతోపాటు ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేశాము. సో ఇక్కడ నేను తీసుకున్న అసంప్షన్ ఏంటంటే స్లీవ్ మూవ్స్ అప్వర్డ్. సో ఒకవేళ స్లీవ్ మూవ్స్ అప్వర్డ్, సో స్లీవ్ అనేది పైకి మూవ్ అవుతుంది. సో పైకి మూవ్ అవుతుందంటే యువర్ ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ బి డౌన్వర్డ్, ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ బి డౌన్వర్డ్. సో ఇలాగ మన డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఇది కూడా ప్లస్ అవుతుంది ఇప్పుడు. సో ఒకటే ఒక కేసు మాత్రమే, స్లీవ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ రిలేషన్ రాస్తాం. సో మొత్తం ఈ అన్నిటిని సమప్ చేస్తే ఎంజీ ప్లస్ FSN1 ప్లస్ స్మాల్ F/2. దిస్ ఈస్ ద థర్డ్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ దట్ బెల్ క్రాంక్ లెవర్. ఒకటేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఒకటేమో వెయిట్, నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ప్లస్ స్ప్రింగ్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షన్. సో మొత్తం ఆ మూడాట్ల కాంబినేషన్ ఇంకొక ఫోర్స్ బి అనే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది. ఇక్కడ బిఏసి అనేది బెల్ క్రాంక్ లెవర్. సో బిఏసి ఈజ్ అవర్ బెల్ క్రాంక్ లెవర్. సో దీని యొక్క కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఒకసారి ఇక్కడి వరకు మొత్తం నోట్స్ నోట్ చేసుకోండి, మీ అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి. అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.